నెలల పాలనలో గత జరిగిన మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి సీఎంలు చేసినటువంటి పరిపాలనలో ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానం ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు చేయలేదు చెప్పింది చేస్తున్నాడు ఏది చేయాలనుకుంటున్నాడు అది చెప్తున్నాడు నంబర్ 1 సీఎం అంతే దానిలో ఇంకా వేరే ఆలోచన లేదు ఇప్పుడు మన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు ఆ గురుమూర్తిని ఎందుకు ప్రకటించాడు అన్నది ఆయన అంతరాత్మకు తెలుసు రెండోది ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నా అంగరక్షకుడిగా ఉన్నావు కాబట్టి నీకు ఆ సీట్ కేటాయిస్తున్నాను గెలిసే సీట్ నీకది అని హామీ ఇచ్చి మరి అంటే ఒక సామాన్యుడు కూడా పార్లమెంట్కి వెళ్ళగలడు అవును అనే చేశాడు అవును ఆ కోరికతోనే ఆయనకి ఆ సీట్ ఇవ్వటం కానీ లేదు ఉన్నారు కదా ఇప్పుడు ఇంకా మహామహా మేధావులు ఉన్నారు ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సీఎం గారి నిర్ణయం కరెక్ట్ అని మేము కూడా భావిస్తున్నాం కరెక్టే అండి ఇప్పుడు దుర్గాప్రసాద్ రావు బల్లి దుర్గాప్రసాద్ కుటుంబాన్ని దూరంగా చేయలేదు వాళ్ళకి వేరే విధంగా అధికారాలు కల్పిస్తూ ఈయనకి ఎంపీ టికెట్ ఇచ్చాడు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు ఖచ్చితంగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేశాడంటే చెప్పాడు అంటే ఆయన ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తాడు మూడు రాజధానులు మూడు దగ్గర అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో మనం మెచ్చదగ్గ విషయం అది మూడు రాజధానులు అంటే మూడు దగ్గర మనకు అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది దానివల్ల వీళ్ళు ఏదో మేము చెప్పాలి మేము చేసాము వీళ్ళ ఆస్తుల కోసం వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అమరావతి రైతులు మరి రోడ్డున పడినట్టే కదా అమరావతి రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతు పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరూ లేదు బాధ అనేది లేదు వీళ్ళంతా డూప్ క్యారెక్టర్లు ఇప్పుడు దేశాలు చేయడం కానీ ఇదంతా వాస్తవాలు కాదు మేమంటూ ఏదో చేపిస్తున్నాం అనే ఉద్దేశంతో చేపిస్తున్నాం తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు లాస్ట్ టైం 2,40,000 మెజారిటీ వచ్చింది అంతకు మించి 5-6 లక్షల మెజారిటీ రావాలండి ఈసారి తిరుపతిలో ఎందుకంటే అది మనం చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం ఏ ఒక్కటి లేదు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఆరోగ్యశ్రీ మళ్ళీ అది జరుగుతుంది ఇప్పుడు అమ్మఒడి రేపు నెలలో అమ్మఒడి వస్తుంది 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు అది పాను రైతు భరోసా పోతే ఇంకా అన్ని ప్రతి ఒక్కటి నేను అందులో పనిచేసేవాడిని నాకు సహకరించి ఇప్పుడు నేను నాకు సహకరించినటువంటి కార్యకర్తలు ప్రతి కుటుంబానికి మేము కూడా వెళ్తాం మేము వెళ్ళేదేంది మా గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని నిద్రపోనేడు ఏం చేస్తున్నారు వచ్చిన పథకాలు మన వాళ్ళకి అందరికీ అర్హులకి అందుతున్నాయా లేదా అని మమ్మల్ని ఆయన కూడా అడుగుతుంటాడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి నంబర్ 1 వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఇలా కల్పించి ప్రతి ఇంటికి రేపు నెల నుంచి మళ్ళీ రైస్ కూడా ఇంటికే చేరుస్తున్నాయి కానీ నంబర్ 1 పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మించి చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు వస్తారనేటటువంటి ఆలోచనే లేదు ఇంకా అది టీడీపీ చాటుకోగలదంటారా ఇప్పుడు తిరుపతి బై-ఎలక్షన్ అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చిందని గాలికి ఎగిరిపోతుందండి టీడీపీ అనేది చరిత్రలో ఇంకా రాబో కాలంలో కూడా టీడీపీ అనేది మాసిపోతుంది ఉండదు వాళ్ళు ఇద్దరూ కలిసిన పోయినసారి ప్రతిపక్షంగా ఈయన పోటీ చేసి ఒక్క సీటు గెలు ఆయనే గెలవలేకపోయాడు మరి ఆయనకి ఎంత మద్దతు ఉంది ఇక్కడ ఏదో సినిమా మోజుతో కాకపోతే సినిమా అభిప్రాయంతో యువకులు కొంచెం అభిమానంగా అంటుంటున్నారు కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒక యువకుడు ఆ అభిమానం ఉండేటటువంటి ఉన్నా కూడా ఓటేయరు అంతేగాని ఆయన మీద అభిమానంగా పార్టీ పెట్టినంతట్లో ఆయన ఏం తీసుకోగలిగాడు ఆయనే గెలవలేకపోయాడు ఆయనకి ఇంకేంది మద్దతు వచ్చేది మా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన చెప్తుంటాడు ఒకసారి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాడు మనం అప్పుడు అధికారంలో లేము ఈరోజు మనం అధికారంలోకి వచ్చాము పోయిన 5 సంవత్సరాలకు మించి ఈ 5 సంవత్సరాలలో 10 సంవత్సరాల అభివృద్ధిని నేను చూసి చూపిస్తాను అన్నాడు అక్షరాలు ఇప్పుడు 2 ఈ జరిగిన రోజుల్లోనే జరుగుతుంది టీడీపీ తరఫున అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సో తన హయాంలో ఒక మంత్రిగా పనిచేశారు మొన్న అధికారంలో ఉంది సో మీ నియోజకవర్గంకి ఎంతవరకు చేశారు ఎక్కడ ఒక అభివృద్ధి పని అంటూ జరగలేదండి
ఎక్కడా ఇంతవరకు సోమిరెడ్డి మంత్రిగా పనిచేసిన వ్యాపార శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఎక్కడా ఒక అభివృద్ధి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఎక్కడా చేయలేదు నేను ఇది చేశాను అనుకునేటటువంటి విధానంతో కూడా ఎక్కడా చేయలేదు మా గవర్నమెంట్ అంటావా మీ ఇంటి బిడ్డగా పని చేస్తాను అన్నాడు నేను ఈసారి గెలిస్తే మీ ఇంటి బిడ్డగా పని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఇంటి బిడ్డగా పని చేయటం లేదు సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఒక కుటుంబం చేసి ఆ కుటుంబాన్ని పెద్ద దిక్కుగా చూస్తున్నటువంటి వ్యక్తి మా కాకన్ గవర్నమెంట్ గారు ఖచ్చితంగా వస్తాడు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఇప్పుడు దృఢంగా చెప్పలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలు అంతటి ఏమి లేవు జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేటటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు ఇంకేదన్నా వస్తుంది అని టీడీపీకి లేదండి మననే వచ్చిన సీట్లు మనకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది నడిపించలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగితే ఆ తర్వాత ఆ జెండా మోసే వ్యక్తి కూడా ఉండరు అలా ఉంటుంది ప్రజలు మారిపోయారండి ప్రజల్లో ఉంది ఇప్పుడు ఒక నాయకుడు చెప్పినా వినడం లేదు ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ప్రజాభిప్రాయం ఇది ప్రజల తీర్పు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చేస్తున్నారు అభివృద్ధి ఏం చేయట్లేదు అనేది ప్రతిపక్షాలు ఎందుకు లేదండి ఇప్పుడు మాకు ఎన్ని పనులు వచ్చాయి ఎన్ని 100 కోట్లు మాకు సహకరించున్నాడు అవి ఊరికే ప్రతిపక్షంగా చెప్పుకోవటం కాదు ఇప్పుడు కూడా 2 కోట్ల 80 లక్షలు దీనికి డ్రైనేజ్కి అలాట్మెంట్ తెచ్చి ఇదిగో మీకు ఎంత కావాలో నేను ఇంకా కూడా తెచ్చి ఇస్తానని చెప్తున్నాడు అంత అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఏం చేయలేదని అంటే ఎట్లా అదే గత ప్రభుత్వంలో మాకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఏ ఒక్కటి ఆయన పేరు నిలుపుకునే దానికి కూడా ఏ ఒక్క పని చేయలేదుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా గోవర్ధన్ రెడ్డి గారు చరిత్ర తిరగ రాస్తున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నది ఒకే కుటుంబం అది వైఎస్ఆర్సీపీ కుటుంబం అందులో మాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయన కాకండి గోవర్ధన్ రెడ్డి గారు ఇంక దీని 5-6 లక్షల పైన ఉంటుంది 5-6 లక్షల పైన ఉంటుందండి మా మెజార్టీ ఖచ్చితంగా ఉంటుంది అది నేను తక్కువే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి